హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇందు ఫైనల్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ కమెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి చూసేయండి ఆ వీడియోస్ చూసాకే ఈ వీడియో చూడండి లేకపోతే సిరీస్ అర్థం కాదు మరి ఈ సీజన్ కి పార్ట్ త్రీ లాస్ట్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొన్ని చోట్ల షాక్ అవుతారు ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకోగానే మళ్ళీ ఒక ట్విస్ట్ వస్తుంది ఎండింగ్ అసలు మిస్ కాకండి చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేయండి మరి లాస్ట్ వీడియోలో ఇందు పద్మ వల్ల ఆయన్ని కలవడానికి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కదా ఈ విషయం తెలుసుకున్న ఆర్య వెంటనే ఇందుని ఫాలో చేస్తూ వెళ్తుంటాడు ఇందు లోకి ఇచ్చిన అడ్రస్ పట్టుకుని పద్మవల్ల అత్తారింటికి వెళ్తుంది ఆర్య తన వెనకాల వెళ్లి ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి బయటే ఆగిపోతాడు ఇందు కొంచెం టెన్షన్ పడుతూనే ఇంట్లోకి వెళ్లి సుజోన్జీ ఉన్నాడా అని అడుగుతుంది బెంగాలీలో పద్మవల్ల హస్బెండ్ పేరు సుజోన్జీ సో మనం రాహుల్ అని పిలుచుకుందాం ఇక ఇందు రాహుల్ గురించి అడిగితే అక్కడే ఉన్న రాహుల్ తమ్ముడు ఇందుని మీరెవరు అని అడగ్గా నేను ఆనంద్ వల్ల వైఫ్ ని అని చెప్పగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు బయటికి వచ్చి ఇందుని చూస్తూ ఉంటారు అప్పుడు అతను వాళ్ళందరినీ తిట్టి ఇంట్లోకి వెళ్ళమని చెప్తూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి ఇందుపై అరుస్తూ ఈ అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తుంది దాన్ని బయటకు పంపించేరా అని తన కొడుక్కి చెప్తుంది కానీ ఇందు వాళ్ళ మాటలు వినకుండా నేను రాహుల్ ని కలవాలి ఒకసారి మాట్లాడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ అతను ఇందు చెప్పేది అర్థం చేసుకోకుండా వాళ్ళ అన్నకి జరిగిన అన్యాయం గురించి చెప్తూ మా అన్నని ఆ పిచ్చిదానికి ఇచ్చి పెళ్లి చేసి మా అన్న లైఫ్ ని నాశనం చేశారు అంతేకాదు రివర్స్ లో మా మీదే కేసు పెడతారా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు ముందు ఇక నుండి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పడంతో ఇందు బాధపడుతూ బయటికి వెళ్తూ వాళ్ళకి ఏదో చెప్పాలని వెనక్కి తిరిగి చూస్తుంది చూడగానే రాహుల్ కనిపిస్తాడు అతన్ని చూసి షాక్ అయి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చాక ఆర్య ఇందుని తిడుతూ ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకుని వచ్చావు చెప్పు అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ఇందు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగితే నువ్వేం మాట్లాడకు వదినా నీకు దండం పెడతాను మళ్ళీ ఇలాంటి పనులు చేయకు గమ్మున మీ ఇంటికి వెళ్లి హ్యాపీగా ఉండు పోలీస్ వాళ్ళని నేను హ్యాండిల్ చేసుకుంటా సరేనా అని వార్నింగ్ ఇచ్చి నేరుగా అక్కడి నుండి లోకి దగ్గరికి వెళ్ళి ఇందుకి అడ్రస్ ఇచ్చింది నువ్వేనా అని తనపై అరుస్తూ ఉంటాడు తను చెప్పకుండా చాలా భయపడిపోతూ సైలెంట్ గా ఉంటుంది అలా తను సైలెంట్ గా ఉండడంతో అడ్రస్ ఇచ్చింది తనే అని తెలియగానే అడ్రస్ ఎందుకు ఇచ్చావు అని తిడుతూ నువ్వు మర్చిపోయావా లోకి నువ్వు కూడా ఇంట్లో దానివే అని ఇలా ఎందుకు చేసావు అని ఆర్య అడగ్గా స్వారీ బాబు గారు మర్చిపోయాను అని చెప్తుంది అవునా మర్చిపోయావా ఇలా ఎన్నిసార్లు మర్చిపోతావు చెప్పు నువ్వు నాకు తెలియకుండా ఇంకెన్ని విషయాలు తనకి చెప్పావో ఏమో నేను రిసెప్షన్ రోజు నైట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన విషయం వదినకి ఎవరు చెప్పారు అది కూడా నువ్వే చెప్పావు కదా అని సీరియస్ గా చెప్తూ నువ్వు నా గురించి ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా చెప్పు నాకు ప్రాబ్లం లేదు కానీ ఎవరి గురించి చెప్పకూడదో ముందు తెలుసుకో నువ్వు ఎవరికి హెల్ప్ చేయాలో ఎవరికి హెల్ప్ చేయకూడదో తెలుసుకో సరేనా అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి పంపించేస్తే మా మీద రివెన్యూ తీసుకోవాలని చూస్తున్నావా ఇంకొకసారి వదిన బయటికి వెళ్ళినా తనకి నువ్వే హెల్ప్ చేసావని తెలిసినా నాకన్నా మెంటలోని చూడవు గుర్తు అని వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తూ ఉండగా ఇందు కనిపిస్తుంది ఇందు ఆర్యతో మాట్లాడుతూ నేను ఈశు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి పద్మ వాళ్ళ అత్తారింటికి వెళ్లాను అక్కడైతేనే నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది చెప్తుంది మరోవైపు ఈషు వైష్ణవి ఫోటోని పద్మ దగ్గరికి తీసుకొచ్చి వైష్ణవి అత్త ఫోటోని ఎవరు అలంకరించట్లేదేంటి కానీ ఆనందమమ్మ ఫొటోస్ కి మాత్రం పూజలు చేస్తున్నారని చెప్తుంది ఇటువైపు ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఆర్య క్వశ్చన్ ఈషుది మాత్రమే కాదు నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఉంది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్తుంది అవునా సరే వదిన కొన్నింటికి ఆన్సర్ దొరకకపోవడమే మంచిది ఒకవేళ ఆన్సర్ దొరికితే ప్రపంచమే మునిగిపోతుంది అని చెప్తూ నా మాట విని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవదిన అని చెప్తూ ఉన్నప్పుడు ఆర్యకి ఇన్స్ కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇందు ఆర్యాని కాల్ లిఫ్ట్ చేయమని చెప్పి సిగరెట్ ప్యాకెట్ గురించి రిపోర్ట్ వచ్చింది అనుకుంటా అని చెప్తుంది వెంటనే ఆర్య లిఫ్ట్ చేసి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇందు దగ్గర దొరికిన సిగరెట్ ప్యాకెట్ లో ఉమ్మెత్త సీడ్స్ పౌడర్ ఉంది అలాగే సిగరెట్ ప్యాకెట్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు ఎవరో గ్లౌజ్ వేసుకుని సిగరెట్ లో పౌడర్ వేసారని చెప్తూ ఇందు దగ్గర సిగరెట్ ప్యాకెట్ దొరికింది కాబట్టి తనే ఈ పని చేసి ఉంటుంది నేను ఈ రోజు ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను ఇందుతో కొంచెం పని ఉంది తన ఇంట్లోనే ఉండమని చెప్పు అని చెప్తాడు ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేశాక ఆర్య అనుమానిస్తూ చూడు వద్దిన సిగరెట్ ప్యాకెట్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవంట ఉన్న వాటిని నువ్వే అరెస్ట్ చేసావా అని అడిగితే నేను ఎందుకు అలా చేస్తాను కనిపించకుండా చేస్తా కదా అయినా అది నేను కొన్న ప్యాకెట్ కాదు అది వేరే సిగరెట్ ప్యాకెట్ దాని మీద ఇంకెవరివో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని చెప్తుంది అవునా కానీ నేను ఎవరు ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అని ఆర్య అడగ్గా ఎవరైనా కావచ్చు నువ్వు కూడా కావచ్చు అని చెప్తూ నేను సిగరెట్ కొన్న విషయం నీకెలా తెలుసు అని ఇందు అడిగితే సుందరి చెప్పింది అని చెప్తాడు అదే రోజు నైట్ ఆనంద్ మొబైల్ కి ఒక కాల్ ఆనంద్ ఆ నెంబర్ ని డోంట్ పిక్ అని ఫిట్ చేసి పెట్టుకుంటాడు కానీ ఇందు కాల్ లిఫ్ట్ చేసి అలవాని అంటుంది కానీ ఎవరు మాట్లాడరు దాంతో కాల్ కట్ చేస్తుంది అప్పుడే పనివాడు ఇందు దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి బుక్ షాప్ నుంచి జనార్దన్ గారు వచ్చారు పిలుస్తున్నారు రాండి అని చెప్తాడు అప్పుడే ఇందుకి సేమ్ నెంబర్ నుండి కాల్ వస్తుంది ఆ మొబైల్ ని చూసి పనుడు అమ్మగారు ఈ మొబైల్ ఆనంద్ బాబుది కదా మీ దగ్గర ఉందేంటి నాకు ఇవ్వండి నేను అమ్మగారికి ఇస్తానని చెప్తాడు అవసరం లేదు నువ్వు వెళ్ళు నేనే అత్తయ్యకి ఇస్తానని చెప్తుంది ఇటువైపు జనార్దన్ దగ్గరికి స్నేహ వచ్చి మీరు ఇందుతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు నాతో చెప్పండి అని అనగా లేదమ్మా నేను మీతో చెప్పలేను అమ్మతోనే చెప్పాలి అని చెప్తాడు అప్పుడే ఇందు వచ్చి మీరు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని అడగగా అవును ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్నేహ అమ్మ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి మేమిద్దరమే మాట్లాడుకోవాలి అని చెప్తాడు స్నేహ వెళ్ళిపోయాక ఇందు నాతో అంత ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అని అడుగుతుంది యాక్చువల్ గా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కానీ మీతోనే చెప్పాలని వచ్చాను అవునా ఏంటి విషయం మరి మీ షాప్ లో మిస్ అయిపోయిన సూది గురించి ఏమైనా చెప్పాలా అడిగితే సూది గురించి మ్యాటర్ కాదు కానీ మిస్ అయిపోయిన సూది షాప్ లో ఉన్న బుక్ లోనే ఉంది మా ఎదవలే సరిగా వెతకలేదు అది సరే స్టేషన్ కి వెళ్లాలనుకుంది నీ గురించి చెప్పడానికి నేను ఈ ఇంటి ఉప్పు తిన్నాను కదా నాకు ఈ ఇంటి మీద విశ్వాసం ఉంది అందుకే డైరెక్ట్ గా నీకు చెప్పడానికే వచ్చా నువ్వు షాప్ కి వచ్చి ఉమ్మెక్ ని ఇంటికి తీసుకుని వచ్చావు కదా నీకు ఆ బుక్ తో అంత అవసరం ఏమొచ్చింది నువ్వు ఆ బుక్ తీసుకున్న కొన్ని రోజులకే ఆనంద్ చనిపోయాడు నాకు నీ మీదే డౌట్ గా ఉంది అని చెప్తాడు లేదంకుల్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను ఆ బుక్ ని చదవడానికి మాత్రమే తీసుకొచ్చుకున్నా అని చెప్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ ఎంట్రీ ఇచ్చి నువ్వు ఉన్నట్టుండి సడన్ గా ని చదవాల్సిన అవసరం ఏం వచ్చింది ఇలా చేస్తే ఈ కేసులో నువ్వే ఇరుక్కుంటావు సరే నువ్వు తీసుకొచ్చిన బుక్ ఎక్కడ ఉంది అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు సార్ ఉంది అని చెప్తుంది అవునా కాని మొన్న మా కానిస్టేబుల్ సిల్లు మొత్తం చెక్ చేసినప్పుడు వాళ్ళకి సస్పిషియస్ గా ఏం కనిపించలేదే అని చెప్తాడు లేదు సార్ నేనే నా చేతులతో సారీ వెనకాల పెట్టాను సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెతికి తీసుకొస్తా అని చెప్తుంది అప్పుడు ఇన్స్పెక్టర్ ఒక లేడీ కానిస్టేబుల్ ని ఇందు వెంట పంపిస్తాడు ఇందు వెళ్లి బీరువా మొత్తం వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు అప్పుడే ఆనంద్ మొబైల్ కి మళ్లీ కాల్ వస్తుంది వెంటనే ఇందు లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేది అని అడగ్గా నేను రాహుల్ ని మాట్లాడుతున్నా మీరు ఆనంద్ వైఫా మాట్లాడేది అని ఆ నేనే చెప్పండి అని ఇందు చెప్పగా మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వెతుకుంటూ వచ్చారు అని అడగ్గా నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను మీ కూతురు ఈషు మనసులో ఒక ప్రశ్న దాగి ఉంది అది మీ గురించి అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చానని చెప్తుంది అది విని రాహుల్ టెన్షన్ పడుతూ చూడండి ఇందుగారు ఈషు నా కూతురు కాదు అని చెప్తాడు అది వినగానే ఇందు షాక్ అవుతుంది ఇటువైపు జనార్దన్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇన్స్పెక్టర్ ఆర్య తో మాట్లాడుతూ మీ వదిన ఒక అమ్మాయి గురించి వెతకమని నాతో చెప్పింది తన గురించి కొన్ని విషయాలు తెలిసాయి అని చెప్తాడు అవునా ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమంది వదిన మీరు తన గురించి ఏమైనా చెప్పాలనుకుంటే వదినకి చెప్పండి అని అంటాడు అప్పుడే స్నేహ ఇన్స్పెక్టర్ కి టీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి కలుపుతూ వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వింటూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ ఇందు వచ్చేదాకా ఆగలేక ఆ అమ్మాయి గురించి చెప్తూ ఆ అమ్మాయి పేరు చారు అయినా మీకు తెలిసే ఉంటుందిలే ఒకసారి మీ భార్య కలవడానికి ఇంటికి వచ్చిందంట కదా అని చెప్పగా ఏమో సార్ నాకు తెలియదు తను వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను ఇంకా తన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు లేదు నాకేం తెలియదు కానీ నిజమేంటూ నీతోనే చెప్పిస్తా నీకు చారికి మధ్య ఎఫ్ఐఆర్ కదా అని అడుగుతాడు అది వినగానే టీ కలుపుతున్న స్నేహ చాలా భయపడిపోతూ వనికి ఇలా చేస్తుంది తన భయానికి చేతిలో ఉన్న స్పూన్ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా విన్న ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఏంటి ఆర్య ఇన్స్పెక్టర్ ని గురించి ఇలా చెప్తున్నాడేంటి అని అడగ్గా వదిన అదేం లేదు నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అని చెప్తాడు అది విని స్నేహ టీని ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టేసి భయపడిపోతూ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది ఇందు మాట్లాడుతూ అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వేం చేసావో అర్థం కావట్లేదు అని చెప్తుంది అవునమ్మా నాకు కూడా అర్థం కావట్లేదు నేను మీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది ఆర్యకి చారుకి చారు కి మధ్య ఎఫ్ఐర్ ఉందని అందుకే చారుని జాబ్ లో నుంచి తీసేశారు కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ కంపెనీలో పనిచేసి మానేసిన ప్యూన్ ని పట్టుకుని అడిగితే మరోలా చెప్పాడు యాక్చువల్ గా చారు ఆనంద్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పాడు అది వినగానే ఇందుకి అసలేం అర్థం కాదు ఒక క్షణం బ్రెయిన్ పనిచేయదు ఇక ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ ఏంటి ఆర్య అసలు ఎవరు చెప్పేది నమ్మాలి ఇందులో అసలు ఏది నిజం ఏది అబద్ధం నువ్వే చెప్పు అని అడుగుతాడు సార్ నిజం ఎప్పుడు ఇలా ఉండదు అందులో ఒకటి నిజం ఉంటుంది మరొకటి అబద్ధం ఉంటుంది అని చెప్తాడు అవునా సరే చూద్దాం అసలు ఏది నిజమో ఏది అబద్దమో రేపు తెలుస్తుందిలే చారు గురించి రేపు అడుగుతాను వెళ్లి హ్యాపీగా పడుకోండి అని చెప్తాడు అప్పుడు ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఆర్య నాకు ఇంకా చాలా నిజాలు తెలియాలి అని చెప్తుంది అవునా ఏం నిజాలు తెలియాలి ఇందుగారు మీరు మాట్లాడేది ఈ కేసు ఉంటుందా అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు ఇందు ఇన్స్పెక్టర్ కి ఏమి చెప్పకుండా ఈషు కి నిజమైన తండ్రి ఎవరు అని అడుగుతుంది అది వినగానే స్నేహ గజగజ గజ వనికిపోతూ అక్కడి నుండి పద్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది తను వెళ్లేటప్పుడు ప్లేట్ లో ఉన్న టీ కింద పోతుంది ఇటువైపు పద్మ పెళ్లి కూతురు బొమ్మని తీసుకుని వైష్ణవి ఫోటోని కోపంగా చూస్తూ బొమ్మ మొహాన్ని పెన్తో గీస్తూ పాడు చేస్తుంది అప్పుడే స్నేహ వచ్చి అక్క నిజలన్నీ బయటికి వస్తున్నాయి వదినకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి నేను తనని ఆపలేకపోయాను అని చెప్తుంది అవునా తనని భయపెట్టి ఇంట్లో నుంచి పారిపోయేలా ఎందుకు చేయలేదు అని పద్మ అడగ్గా అక్క నేను తనని వెలగొట్టడానికి చాలా ట్రై చేశాను కానీ తను పోవట్లేదు అసలు భయపడట్లేదు అని చెప్పగా అవునా తను భయపడట్లేదా కానీ నాకు భయం అవుతుంది అని చెప్తుంది ఇటువైపు ఇందు అడిగిన క్వశ్చన్ కి ఆర్య ఆన్సర్ ఇస్తాడు అదేంటో చివర్లో చూద్దాం ఇక ఇందు రూమ్ లో నుంచి బయటికి వస్తుంది బయట టీ పడిపోవడంతో డౌట్ వచ్చి స్నేహాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఇటువైపు స్నేహ పద్మ ఇందు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పాపం తను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎరుకుంది తను ఇక్కడే ఉంటే చనిపోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అని స్నేహ పద్మతో చెప్తుంది అయితే ఒక పని చేద్దాం తనని పంపించేద్దాం అని పద్మ చెప్తుంది మరోవైపు ఇందుకి లోకి కనిపించడంతో నువ్వు స్నేహాన్ని చూసావా అని అడిగితే అవునమ్మా తన పద్మ దగ్గరికి వెళ్ళినట్టుంది అని చెప్తుంది వెంటనే ఇందు పద్మ రూమ్ దగ్గరికి వెళ్లి స్నేహాన్ని కలిసి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతుంది అప్పుడే వెనకాల నుంచి పద్మ వచ్చి తన దగ్గర ఉన్న బాక్స్ తో ఇందు పగలగొట్టి ఇప్పుడు ఇందు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని స్నేహతో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే స్నేహ డాక్టర్ ని పిలిపించి కట్టుకట్టిస్తుంది ఈ విషయం ఇన్స్పెక్టర్ కి తెలిసి నీపై అటాక్ చేసింది ఎవరు నువ్వు చూసావా అని అడుగుతాడు అటాక్ చేసిన వాళ్ళు వెనకాల నుంచి వచ్చి కొట్టారు కదా తను ఎలా చూస్తుంది చెప్పండి అసలే అక్కడ మొత్తం చీకటిగానే ఉంది లైట్ కూడా లేదు కొన్ని రోజుల క్రితమే పాడైపోయింది అని చెప్తుంది సరే స్నేహ నువ్వు అక్కడ చూసావా అని అడిగితే నాకు అక్కడ మొత్తం ఉంది వదిన అడ్డుగా ఉంది ఎవరు కనిపించలేదని చెప్తుంది అలాగే నాకు అనిపిస్తుంది వదినని ఈ ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు తన వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటే బాగుంటుంది అని ఇన్స్పెక్టర్ తో చెప్తుంది అవునా అయితే ఇందు ప్రాణాలకి ప్రమాదం ఉందంటారు అది కూడా మీ ఇంట్లో ఒకరి వల్ల ఉందని చెప్తున్నారా అని ఇన్స్పెక్టర్ అడిగితే లేదు సార్ నేను అలా అనలేదని చెప్తుంది సరే స్నేహ గారు ఇందు పద్మ దగ్గరికి వెళ్లిన విషయం ఈ ఇంట్లో ఎవరికి తెలుసు అని ఇన్స్పెక్టర్ అడిగితే అప్పుడు లోకి మాట్లాడుతూ సార్ నేనే చెప్పాను కానీ నేను ఏ తప్పు చేయలేదు అందరికి టీ ఇవ్వడానికి వెళ్లాను అని చెప్తుంది సరే సరే మరి నువ్వెక్కడ ఉన్నావు అని బాజీరావుని అడుగుతాడు సార్ నేను మా అత్తయ్యతో ఆనంద్ బిజినెస్ పేపర్స్ చూస్తున్నాం ఈ బిజినెస్ ని నాకే ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్తాడు ఓ నిజమా మీ ఆనందాల పోయాడో లేదో అప్పుడే మొదలెట్టేశారా అని అడుగుతాడు అప్పుడు ఇందు సార్ అందరూ ఇంట్లోనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సో బయట వాళ్ళే వచ్చిన అటాక్ చేసి ఉంటారు అయినా నన్ను ఇంట్లో వాళ్ళు ఎందుకు చంపాలని చూస్తారు అని ఇన్స్పెక్టర్ తో చెప్తుంది సరే ఇందు గారు నాకు అనిపిస్తుంది మీరు ఇల్లు వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పగా స్నేహ కూడా ఇందు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది కానీ ఆర్య ఒప్పుకోడు సార్ ఇప్పుడు తన ఇంటికి పంపిస్తే అక్కడ తనపై అటాక్ జరిగితే ఎలా చెప్పండి వదినకి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు అసలే వాళ్ళ అమ్మనన్న వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోతున్నారు అని చెప్తాడు అది వినగానే ఇందు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్తుంది అలాగే మీరు చెప్పారు కదా చారు గురించి అన్ని నిజాలు తెలుస్తాయని అన్ని నిజాలు బయటికి వచ్చాకే నేను ఇంట్లో నుంచి వెళ్లడం గురించి ఆలోచిస్తా అప్పటి వరకు ఇక్కడే ఉంటానని చెప్తుంది సరే ఇక్కడే ఉండే ముందు ఒకసారి ఆలోచించు నీకు ఈ ఇంట్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఇన్స్పెక్టర్ అడిగితే అలా ఇందు అందరి దొంగ ఒకసారి చూసి లేదు సార్ ఎవరి మీద అనుమానం లేదు అని చెప్తుంది అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి సార్ ఇల్లు మొత్తం వెతికాం కానీ ఎవరు కనిపించలేదు మేబీ ముందే పారిపోయారేమో అని చెప్తారు ఇక ఆర్యతో మాట్లాడుతూ ఇందు మీద మళ్ళీ అటాక్ జరగొచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తనపై అటాక్ చేసింది ఎవరో గానీ ఈసారి వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ అటాక్ చేస్తే ఫెయిల్ అవ్వకపోవచ్చు తనకి నేను పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్నా కూడా తన ఒప్పుకోలేదు ఇందుని జాగ్రత్తగా చూసుకోవడం మీ అందరి బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడే లోకి వచ్చి ఆర్యబాబు నైట్ ఇందో అమ్మని ఒంటరిగా వదిలేయడం అంత మంచిది కాదు మనలో ఎవరో ఒకరు తన దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్తుంది మరోవైపు పద్మ తన బాక్స్ కి అంటుకున్న బ్రెడ్ ని తుడుస్తూ ఇందు నువ్వు చాలా మంచి అమ్మాయివి ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అని ఏడుస్తూ తనకి తానే అనుకుంటూ ఉంటుంది ఇటువైపు బ్రహ్మరంభ కూడా చాలా టెన్షన్ పడుతూ అసలు తన మీద ఎవరు అటాక్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ చేసుకుంటుంది మరోవైపు ఇందు దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయాక స్నేహ ఇందు దగ్గరికి వచ్చి నువ్వు మరి ఇంత ముందుగా ఉన్నవేంటి వదిన తాకింది చిన్న దెబ్బే కాబట్టి సరిపోయింది ఇంకా పెద్దదేమైనా జరిగితే ఎలా ఉండేదో చెప్పు అని వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇందు స్నేహ చే పట్టుకుని ఎక్కడికి పారిపోతున్నావు అని అడగ్గా స్నేహ టెన్షన్ పడుతూ అదేం లేదు వదిన నువ్వు రెస్ట్ తీసుకో నేను బయట వెయిట్ చేస్తానని చెప్తుంది చూడు స్నేహ నా తలపై కొట్టింది ఎవరో నాకు తెలుసు పద్మ దగ్గర ఉన్న బాక్స్ లో చాలా వస్తువులు ఉన్నాయి ఆ బాక్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది తనే కదా కొట్టింది కానీ నన్ను ఎందుకు కొట్టింది అది మాత్రం తెలియదు నువ్వు చెప్పు అని అడుగుతుంది ఇక ఇందు ఎంత చెప్పినా వినట్లేదని నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది చూడు వదిన నేను పద్మ కలిసి నీ ఆపడానికి చాలా ట్రై చేశాం కానీ నువ్వేమో మంచిగా పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టావు అసలు కదా ముందు చాలా మంది అమ్మాయిలని పెళ్లికి ముందే మేము పంపించేసాం అందుకే పద్మని ఇంట్లో వేసి లాక్ చేశారు కానీ ఈసారి నిన్ను ఆపలేకపోయాం మీ అమ్మనన్న చాలా గొప్ప పని చేశారు కదా పెళ్లి చేసే ముందు ముందు వెనకలా చూసుకోరా అని తిడుతూ నీ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నేనే ఉమ్మెత్తా అకుని మీ ఇంటికి పంపించాను నీ పెళ్లి ఆపడానికి అన్ని ప్రయత్నాలు నేనే చేశాను నీ పిల్లయిన నెక్స్ట్ డే ఒక సూది గిఫ్ట్ గా పంపించాను అయినా కూడా మరి ఇంటి బయట అని అడుగుతుంది ఏమో ఆ సూది గురించి నాకు తెలియదు ఇంకొక సూది కూడా ఉందా అని అడుగుతుంది అవును నాకు గుచ్చుకున్నలా ఎవరు పెట్టారు సరే స్నేహ రిసెప్షన్ రోజు నైట్ ఆనంద్ కి చిట్టి పంపించింది ఎవరు మా చెల్లిని పెళ్లికి ఇన్వైట్ చేసింది ఎవరు అని అడుగుతుంది ఏమో వద్దినా అది కూడా నాకు తెలియదు అయినా మా ప్లాన్ ఏంటంటే మీ పెళ్లి ఆపడమే కానీ మీ చెల్లిని నేను ఎందుకు ఇన్వైట్ చేస్తా అని చెప్తుంది సరే స్నేహ ఆ రోజు నైట్ నీ మీద అటాక్ చేసి పిల్లో పెట్టి చంపాలనుకుంది ఎవరు అని ఎవరు ఇంట్లోకి రాలేదు వదిన నాకు నేనే పిల్లో పెట్టుకుని యాక్ట్ చేశా అది కూడా నీ గురించే చేశా నువ్వు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతావేమోనని అనుకున్నా కానీ వెళ్లిపోలేదు సరే స్నేహ కానీ బాజీరావు అన్నయ్యకి నా మీదే అటాక్ జరగబోతుందని ఎలా తెలుసు అని అడిగితే బాజీరావుకి నేనే చెప్పాను అటాక్ చేయడానికి వచ్చింది నన్ను కాదు నిన్ను అని చెప్పాను అందుకే బయటకు వచ్చి ఆనంద్ కి ఆర్యకి చెప్పాడు అని చెప్తుంది నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్ని చేయాలో అన్ని చేశాం కానీ నువ్వు మాత్రం మాత్రం ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావని చెప్తుంది సరే స్నేహ కానీ నన్ను ఎందుకు పంపించాలని చూస్తున్నారు ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది అని చూడు వదిన నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడగకూడదు ఇంకా నిజాలు తెలుసుకోవడానికి అస్సలు ట్రై చేయకు అని చెప్తుంది సరే స్నేహ కానీ ఆ రోజు మన ఇంట్లోకి ఎవరు వచ్చారు నేను ఇంట్లో నుంచి ఎవరో పారిపోవడం చూశాను అని చెప్పగా అవునా నువ్వు నిజమే చెప్తున్నావా వదిన నువ్వు చూసావా అని అడగగా ఆర్య వచ్చి ఎవరు ఏం చూశారు అని అడుగుతాడు కానీ స్నేహ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది నువ్వు స్నేహతో ఏం చెప్పావు వదిన తను అలా వెళ్ళిపోయింది ఏంటి అని ఆర్య అడిగితే ఇందు సైలెంట్ గా ఉంటుంది సరేలే వదిన నీ కోసం టాబ్లెట్స్ తీసుకుని వచ్చా వేసుకుని పడుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు ఆర్య వెళ్లిపోయాక ఇందు జరిగినవని గుర్తుకు తెచ్చుకుంటుంది అసలు స్నేహకి ఉమ్మెత్త ఆకుని ఎవరిచ్చి ఉంటారు అలాగే ఇన్స్పెక్టర్ ముందు ఆర్యని ఈశు వాళ్ళ నాన్న ఎవరైనా అడిగితే ఆర్య రాహుల్ పేరే చెప్పాడు కదా అని జరిగిన స్టోరీని గుర్తుకు తెచ్చుకుంటుంది ఆర్య ఇందుతో నిజం చెప్తూ ఆనందన్న ఏం చెప్పాడో అదే కరెక్ట్ ఆయనే ఈశు నాన్న అలాగే అతనే డెవిలిష్ నువ్వు ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయకు ఇంకా చాలా పనులున్నాయి వైష్ణవిని ఎవరు చంపారో తెలుసుకోవాలి అన్నకి పాయిజన్ ఎవరిచ్చారో తెలుసుకోవాలి అని చెప్తాడు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఇందు ఆగమాగం అవుతుంది అప్పుడు తను ఆర్య దగ్గరికి వెళ్లి మళ్ళీ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటుంది వెంటనే ఆర్యని వెతుకుతూ వెళ్తుంది అక్కడ ఆర్య తో మాట్లాడుతూ ఇందుకి ఏ టైమ్ లో మెడిసిన్ ఇవ్వాలో ఒక పేపర్ లో రాస్తూ ఉంటాడు ఆ హ్యాండ్ రైటింగ్ చూసి ఇందు ఇది నీ హ్యాండ్ రైటింగ్ గా అంటే నా రిసెప్షన్ రోజు అన్నకి నువ్వే నా చిట్టి పంపించింది అలాగే మా చెల్లికి వెడ్డింగ్ కార్డ్ ని పంపించి తనని పెళ్లికి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది అలాగే లోకి నువ్వు కూడా బాగానే యాక్ట్ చేసావు కదా ఆ రోజు చిట్టి తీసుకుని రమ్మంటే నీ హ్యాండ్ రైటింగ్ ని రాసి తీసుకొని వచ్చి చూపిస్తావా అని లోకిని కూడా తిడుతుంది అది కాదమ్మా మీరు బాబు గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆయన చాలా మంచివారు అందుకే నేనే రాసి ఇచ్చాను అని చెప్తుంది అవునా మంచోడా ఏంటి ఆర్య నువ్వు ఇదంతా ఎందుకు చేసావు చెప్పు అని అడగగా అప్పుడు ఆర్య నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు చూడు వదిన మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళకి వెడ్డింగ్ కార్డు పంపించాను అలాగే నీకు సంజయ్ కి మధ్య రిలేషన్ ఉందని నేనే అన్నకి కావాలని చెప్పాను నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు ఆర్య ఇలా ఎందుకు చేశావు అని ఎందుకు అడగగా ఇదంతా కావాలనే చేశాను నేను అన్నని మెంటల్ గా టార్చర్ చేసి అన్నకి శిక్ష వేసి నరకంలో పడేసి అన్న మనసు ముక్కలు ముక్కలు చేయాలనుకున్నా కానీ అన్నేమో సడన్ గా చచ్చిపోయి నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు అన్నకి నేను ఎలా శిక్ష వేయాలి చెప్పు వదిన నువ్వే చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఇందు శిక్ష వేస్తావా ఎందుకలా చేయాలని అనుకుంటున్నావు చెప్పు అని అడగగానే కింది నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఆర్యని తొందరగా కిందికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఏమైందో ఏంటో అని వచ్చి చూస్తే అక్కడ చారు చనిపోయి కనిపిస్తుంది ఇక్కడతో ఇందు సీజన్ టూ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీ మైండ్ లో చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి కదా ఈశు వాళ్ళ నాన్న ఎవరు ఆనందుని చారుని అలాగే వైష్ణవిని చంపింది ఎవరు పద్మ అలాగే స్నేహ ఇందుని ఇంట్లో నుంచి ఎందుకు పంపించాలని అనుకుంటున్నారు ఇంట్లో తిరుగుతున్న మనిషి ఎవరు చారు ఎవరితో ఎఫర్ పెట్టుకుంది ఇందు దగ్గర నుండి బుక్ ని కొట్టేసింది ఎవరు అన్నిటికీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనం సీజన్ త్రీలో తెలుసుకుందాం సీజన్ త్రీ జనవరి లో ప్లాన్ చేశారు చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటో ఇక చాలా మిస్టరీ అయితే ఉంది చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకాల్సి ఉంది సరే ఫ్రెండ్స్ మరి ఇందు సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి